రిచ్లాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11 గొప్ప ప్రారంభం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంతకుముందు సిబిఐ ఫైల్ చేసిన కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరిన కవిత ఆ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఈ కేసులో పదే పదే బెయిల్ కోసం వాయిదాలు కోరడం పట్ల జడ్జ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో కవిత తరపు న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. సోమవారం నాటి విచారణకు సీనియర్ న్యాయవాది హాజరు కాకపోవడంతో విచారణను వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. పదే పదే వాయిదాలు కోరడంతో కవిత లాయర్లపైన న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసులో తన బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు కవిత. వాస్తవానికి బుధవారం కవిత బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగవలసి ఉండగా కవిత పిటిషన్ను విత్డ్రా చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. సిబిఐ చార్జ్షీట్లో తప్పులు ఉన్నాయని, కవిత డిఫాల్ట్ బెయిల్కు అనర్హురాలని జూలై 6న కవిత తరపు న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. చార్జ్షీట్లో తప్పులేవీ లేవని సిబిఐ తెలిపింది. ఇప్పటికే సిబిఐ చార్జ్షీట్ను జూలై 22న కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఆగస్టు 9న చార్జ్షీటుపైన రవీస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బెయిల్ పిటిషన్ను పలుమార్లు పక్కన పెట్టిన రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం నాడు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను విచారణను వాయిదా వేసింది. మంగళవారం అయినా విచారణకు వస్తుందనుకుంటే రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి 15న తొలుత ఈడీ, ఆ తర్వాత ఏప్రిల్ 11న సిబిఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి కవిత బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఈడీ, సిబిఐ పెట్టిన 2 కేసులలోనూ సాధారణ బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ను గతంలోనే ట్రయల్ కోర్టు కొట్టివేసింది. ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో కవిత సవాల్ చేశారు. అయితే ఆమెకు అక్కడ కూడా నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ట్రయల్ కోర్టులోనే మళ్ళీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జూలై 22న విచారించిన ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బావేజా కేసును ఆగస్టు 5కు వాయిదా వేశారు. సోమవారం విచారణకు కవిత తరపు న్యాయవాదులు హాజరు కాలేదు. తాజాగా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను కవిత ఉపసంహరించుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.